నవరసాల గురించి తెలుసుకుంటున్నాం. నవరసాల్లో శృంగారం తెలుసుకున్నాము, హాస్యం తెలుసుకున్నాము, రౌద్రం తెలుసుకున్నాము. ఇంకోటి అత్యంత ప్రధానమైన రసం అంటే కరుణరసం, టాప్ మోస్ట్. ట్రాజడీ, కంపాషన్ అంటాం, బాధ, ఏడుపు. ఇంకా ఈ కరుణరసం, ఈవెన్ మీరు అనుకుంటున్నారేమో, ముందు నాటకాలు రాసినప్పుడు కూడా రెండు రకాల నాటకాలు రాసేవాడు, ఒకటి కామెడీ అని, ట్రాజడీ అని. అంటే కొన్ని నాటకాలన్నీ కామెడీ ఎండ్తో అయిపోయేవి, కొన్ని నాటకాలు ప్రత్యేకించి ట్రాజడీ ఎండ్తో రాసేవాళ్ళు. ప్రపంచంలో ప్రఖ్యాతంగా కామెడీ అండ్ ట్రాజడీకి చాలా పేరుండే. కాబట్టి ట్రాజడీ అనేది అంత మామూలు విషయం కాదు. జనాలు గుండెని పిండేసి ఒక్కసారి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారంటే మీ నాటకానికో, మీ సినిమాకో, మీ సీరియల్కో, మీ ఎపిసోడ్కో తిరుగులేదు. ఎందుకంటే సమాజంలో చాలామంది బాధాకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి, అది సినిమాలో మీరు చూపించి యాజ్ ఇట్ ఈస్గా అక్యురేట్గా పర్ఫామ్ చేయగలిగితే, ఆ బిహేవ్ చేయగలిగితే, ఆ కరుణరసాత్మకం మీకు మనసుకి కనెక్ట్ అవ్వగలిగితే సూపర్, ఇంకా దానికి తిరిగేలేదు. కాబట్టి నవరసాలు అత్యంత కీలకమైనది. హాస్యరసం తర్వాత కరుణరసమే. కరుణ, బాధ, ఏడుపు ఏ విధంగా ఉండాలి, మీ బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి, దానికి ఆ ఇమోషన్స్ ఎలా మ్యాచ్ చేయగలరు, ఆ సిచ్యువేషన్ ఎలాగా మీరైతే ఎలా బిహేవ్ చేస్తారు అన్నది పర్ఫార్మర్ నేర్చుకోవాల్సిన అంశం. కాబట్టి కరుణరసం చాలా మామూలు విషయం కాదు. ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, నాటకం రాసినప్పుడు కూడా పుట్టినప్పుడు కూడా రెండు రకాల వారు రెండు విధాలుగా వర్గీకరించారు. ఒకటి కరుణరసం, ఇంకోటి హాస్యరసం. అంటే చూడండి, ఏ నాటకమైనా బాధగా ముగిస్తే, కరుణగా ఏడుస్తూ ముగిస్తే ట్రాజడీ ప్లేలను ముగించేవాళ్ళు, కామిక్గా ఎండ్ చేస్తే కామెడీ ప్లేలను ముగించేవాళ్ళు. కాబట్టి ట్రాజడీకి అంత ఇంపార్టెన్స్ ఉంది. నాటకం కానీ ముందు నుంచి అంటే ప్లాన్ చేసినప్పుడు, అన్ని ఈ స్క్రిప్ట్స్ ప్లాన్ చేసినప్పుడు కరుణరసాత్మకంగానే ప్లానింగ్ పూర్తి చేసేవాళ్ళు. ఈవెన్ మన సినిమాల్లో నేటికి మన భారతదేశం సినిమాల్లో ఎక్కువ కరుణరసాత్మకంగా మా ట్రాజడీ ఎక్కువగా ఉండే సినిమాలే హిట్ అయి ఉన్నాయి, కనెక్ట్ అయి ఉన్నాయి. అలాగని వేరే రసాలు హిట్ కాలేదని కాదు, కానీ దానికి ఇంపార్టెన్స్ ఆఫ్ అంటే సమాజంలో ఎక్కువ మంది దానికి కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ట్రాజడీకి చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి కరుణరసాన్ని మీరు చాలా జాగ్రత్తగా అభ్యసించండి, ప్రాక్టీస్ చేయండి, చూడండి. దానికి సంబంధించిన సినిమాలు, సీడీలు, పాత్రలు, పెద్దవాళ్ళు వేసినవి, ఏదైనా కథలు కావచ్చు, సీరియల్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఎపిసోడ్స్ కావచ్చు, నాటకాలు కావచ్చు, దాన్ని చూసి మీరు నేర్చుకోండి, చాలా బాగుంటుంది. కరుణరసాత్మకం ఒకటి, టాప్ మోస్ట్.